Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. గ్రామంలో ఎలా తీసుకొస్తుంది ఏమన్నా అనేది మాకు వచ్చిన అర్జీలు నిమ్మారు ఈ పాదయాత్ర అయిపోయిన లోపల సాధ్యమయ్యే వరకు అది పాసిబుల్ అయ్యేటట్టు మాత్రమే మేము చూడండి. మరి లోకేష్ చేసిన యాత్ర దాన్ని ఏమంటారు? లోకేష్ యాత్ర ఏమంటారంటే లోకేష్ చంద్రబాబు కొడుకు అని ఒక ఐడెంటిటీ కోసం చూస్తున్నాను. అంతకు మించి ప్రజలకు ఏదన్నా చేయాలనేది కానీ ఎలాంటి హామీలు కానీ ఎక్కడ ఇవ్వడం కానీ ఆయన ఆనవాయితీ ఏమంటే ప్రతిరోజు ఆ కాన్షియన్స్లో తిరిగే ఎమ్మెల్యేలు తిట్టడం పోవడం తప్ప ఏరేది. ఇంకోటి చెప్తాడు 11 కేసులుంటే మా కార్యకర్తగా నిరూపించుకోగలరు. 11 కేసులుంటే 12 కేసుకు ఒక మనిషే ఉండడు కార్యకర్తగా ఏంటికి నిరూపించుకోవాలి. మనిషే లేనప్పుడు వాడు తెలుగుదేశం కార్యకర్త ఎందుకు ఇస్తాడు? అంటే 11 కేసుల వరకు చూస్తూ అంటారు, 12 కేసుకు ఆ మనిషే ఉండడు. ఒకసారి చేసి చూడమండి, మా కాన్షియన్స్లు 11 చేయమను, 12 దానికి వాడు ఉంటే కదా అప్పుడు లోకేశ్ అని గుర్తించు. ఊరు చూసేదేం లేదు కానీ చంద్రబాబు నాయుడు కొడుకును రాష్ట్రం అంతా తిప్పాలనేది ఒక ఆలోచన. అంటే యోగ్యుడు కాదు నా కొడుకు, రాష్ట్రం అంతా తిరిగితే ఆలోచన ధోరణైనా మారుతుందేమో అని అతను అనిపించినాడు ప్రజల్లో ఒక ఐడెంటిటీ కోసం. అంటే ఇతను చంద్రబాబు నాయుడు కొడుకు అని పంపించినాడు. అతను ఏం చేసినాడు, పోతూ పోతూ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కార్యకర్తలను అతను తిట్టుకుంటూ పోతాడు. ఇది ఎక్కడైనా కానీ ఒక ప్రతిపక్షంలో ఉండేటువంటి నాయకుడు ఎవరన్నా కావచ్చు ఏదన్నా కానీ మా ప్రభుత్వం వచ్చి మేము ఇది చేస్తామని చెప్పాలి తప్ప రెచ్చగొట్టి ధోరణి రెచ్చగొట్టుకుంటూ పోతే సమస్యలు రావడం తప్ప దాంట్లో ఏమి ఉపయోగం ఉంటుంది. అతను ఏందో అనుకుంటాడు రౌడీజం చేస్తే మాకేదో కిరీటం వచ్చింది. వలస వచ్చేదానికి రెడీగా ఉన్నారు కానీ చాలామంది మా వాళ్ళే వద్దులన్నా మనమే బలంగా ఉన్నాం మళ్ళీ వాళ్ళని తెచ్చి వాళ్ళ అలవాట్లు మనకి ఏడ నేర్పుతారు అనే ఒక భయం మా నాయకులు. ఈ ప్రతిపక్ష నాయకుడు కూడా మీరంటే చాలా స్మార్ట్ ఉంటారు అనేసి మొన్న కూడా డీజిల్ మరి పోస్టర్ వేసి ఈ విధంగా అంటే రకరకాలుగా ఇలా చెప్పి చేసి అంటే అడుగుతున్న ప్రజలు అడుగుతున్నారు. అతని గుండెల్లో ఉన్నారు డిప్రెషన్కి గురైనా అంటే 30 సంవత్సరాల్లో అతన్ని ఎప్పుడైనా మీరు అసలు చూసినారా? డ్యాన్స్ చేసేది అంత సర్క్యూడ్ తిరిగేది ఎవరిని పడితే వాళ్ళను మాట్లాడేది ఆయన గడ్డం పెంచిన దాంట్లోనే అర్థమవుతుంది. ఎవరైనా గడ్డం పెంచేది ఏంటికంటే కోరికలు తీరకను లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఎక్కువయ్యో ఒక దైవ కారణానికి దానికి పునాది కడతారు. ఏంటికంటే నేను దిక్కుదేశం పరిస్థితి అప్పులు ఎక్కువయ్యో బాధలు ఎక్కువయ్యో గ్రామీణ ప్రాంతంలో గడ్డాలు పెంచి దేవుళ్ళ కాడ ఆడేయడం. ఇతనికి ఏం గురించి వచ్చిందో నాకు తెలియదు కానీ ఇంకా విజయ పతాకం అనేది తాడిపెత్తుల్లో వైఎస్ఆర్సీపీ తప్ప ఇంకో జెండా ఎగరదనే ఒక ఆలోచనతో అతనికి ఈ విధంగా బిహేవ్ చేయడం జరుగుతుంది. మా వదిన లేకపోయింది అందువల్ల ముద్దులు పెట్టారు. రాబోయే రోజుల్లో 2024లో మీ యొక్క ప్లానింగ్ ఎలా ఉండవు? ప్లానింగ్ ఏముంది, ప్రజలతో దగ్గరగా ఉండవు, ప్రజల అవసరాలను తగ్గట్టుగా మనం కూడా నడుచుకోవడం ఉండాలి తప్ప ప్రజలకు వ్యతిరేకంగా నడుచుకోవడం ప్రజలకు వ్యతిరేకంగా మనం బిహేవ్ చేస్తే ఎప్పుడైనా దాని ఫలితాలు అనేది ప్రభాకరుడికి ఏ విధంగా 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ విధంగా ఉందో ఏ నాయకునికైనా ప్రజలకు అనుకూలంగా లేకపోతే అదే పరిస్థితి. ఈ పొత్తుల ప్రభావం ఈ పొత్తుల గురించి మేము ఆలోచన చేయడం లేదు. అసలు మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఈ పొత్తులు అనేది ఏం లేదు.
అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు రాయలసీమ జిల్లాలలో ఎక్కడ కూడా కాన్రాడు కూడా అసలు అతను పార్టీ పెట్టినప్పుడు ఎవరన్నా కానీ ఏ నాయకుడు అని పార్టీ పెడితే ఒక కోరిక అనేది ఉంటుంది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకోవాలనేది, లేకపోతే నేను ఈ రాష్ట్రానికి సీఎం కావాలనేది పార్టీ పెట్టడం కారణం చేశాను. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఇతనికి ఏది కారణం లేదు, ఆశయాలు లేదు, ఏమీ లేదు. ఇతను ఏంది పార్టీ పొలిటీషియన్, ఏదో వారానికో 10 రోజులకో చంద్రబాబు నాయుడు ఆదా జరగాలి రావడం కూడా జరుగుతుంది. చివరిగా ఒక ప్రశ్న, వారాహి వాహనం రోడ్డు ఎక్కుతుందా ఎక్కదా? అది నన్ను అడిగితే ఎట్లా, పవన్ కళ్యాణ్ ఎక్కుతుంది. ఈ పాదయాత్ర అయిపోయేంత వరకు నా దృష్టిలో అయితే ఎక్కదా.